Hello friends, welcome back to our channel Mana Health. In this video, we will discuss the lakshanalu ela discuss cheseddam. Alage ee video full ga chuste maatrame meeku clarity vastundi. Alage ee video meeku nachinatlayite like chesi subscribe cheskondi. Adharananga cholesterol peru vinagane chaala cheddadani anukuntaru. Kani indulo rendu rakala cholesterol lu untayi. మంచి కొలెస్ట్రాల్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, మంచి జీవన శైలిని అనుసరించాలి. అధిక రక్తపోటు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అది నేరుగా రక్తపోటుకు దారితీస్తుంది. రక్తంలో కొవ్వు శాతం ఎంత పెరిగితే రక్తపోటు అంతగా పెరిగిపోతుంది. కాబట్టి కారణం తెలియకుండానే బీపీ పెరిగిపోతుంటే కొలెస్ట్రాల్ ఉందేమో అని అనుమానించాల్సి ఉంటుంది. కాళ్ళు, చేతులు, తిమ్మిర్లు, పాదాలు మొద్దుబారడం. కాళ్ళు, చేతులు తిమ్మిరికి గురి కావడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది అధిక కొలెస్ట్రాల్కు సంకేతంగా గుర్తించాలి. ధమనులలో రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాలో అవరోధం ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. తిమ్మిరి కారణంగా రక్త సరఫరా సరిగ్గా జరగదు. గోర్ల రంగులో మార్పు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది సిరల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. చేతివేళ్ళు, కాలివేళ్ళు సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల అది పసుపు రంగులోకి మారతాయి. ఉండవలసిన దానికన్నా అధిక కొవ్వు ఉండటం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించాలి. మధుమేహం ఉంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవాళ్ళు 3 నెలలకొకసారి రక్తంలో సరాసరి చక్కెర శాతం ఎంత ఉందో తెలుసుకునే పరీక్షతో పాటు కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకునే పరీక్ష కూడా చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ కానీ ఎక్కువ ఉంటే దాన్ని అదుపు చేసేందుకు మందులు తీసుకోవాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.